నా ఫ్రెండ్ మెంటాలిటీకి ఏమి డిఫరెన్స్ ఉండదు సో చాలా సందర్భాల్లో ఈ సునకానందం వేరే వాళ్ళకుండి ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ట్రోల్ చేయిస్తారు అది ఏ ఏ విధమైన సునకానందం అది ప్రొఫైల్స్ అంటే ఇప్పుడు మనకు ఒక్కసారి ఆల్రెడీ అలాంటి సాధనం ఉంది అంటే ఎవరో ఒకళ్ళు దాన్ని ఛాన్స్ తీసుకోవడానికి ఒక పొలిటికల్ పార్టీయా లేకపోతే అందరూ ఎల్ఎస్ చేస్తున్నట్టు వేరే ఫ్యాన్స్ కూడా చేస్తారు చెప్తున్నా వెరీ వేరే హీరోస్ ఫ్యాన్స్ ఎనీ మీకు ఒక డివైజ్ ఉన్నప్పుడు చేస్తారు దట్ ఈజ్ దట్ ఈస్ అంటే ఆల్ ఈస్ ఫెయిర్ ఇన్ వార్ అండ్ లవ్ లాగా బట్ అక్కడ కూడా సొల్యూషన్ అదే కదా మీరు పట్టించుకోపోతే పడి అదేమౌదు అంతే యా సో ఇక్కడ మరి ఆబ్వియస్లీ ఒక చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది ఓవరాల్ ట్రో ఈ ఒకటి అర మాత్రమే జరిగినా కూడా ఇలాంటి సంఘటనలు ఈ ఈ పవిత్ర కేసులో జరిగిన విషయం అలాంటివి ఇస్ంట్ ఇట్ యాక్చువల్లీ అ డేంజరస్ ఫినామినన్ అంటే ఆర్ యు ఆర్ సేయింగ్ వాళ్ళకి అది ఎమోషనల్ ఓన్లీ ఇఫ్ యు టేకింగ్ ఇట్ సీరియస్లీ అన్నా అంటే పవిత్ర ఇగ్నోర్ చేస్తే ఇది ఏం జరుగుతది కదా కానీ వాళ్ళు కూడా ఏదైనా చేయాలి కదా అలాంటి ట్రోలర్స్ ని ఎందుకు చేయలేము అంటే ద నంబర్ ఇస్ టూ హ్యూజ్ అన్నా అది మీకు వేల్లో ఉంటాయి ట్రోల్స్ వాళ్ళందరినీ పట్టుకుని ఇండిపెండెంట్గా ఒక్కొక్కడి మీద కేసు పెట్టి వాడిని ట్రాక్ చేసి అది చేసి దాని తర్వాత ఏ సెక్షన్ అప్లై అవుతుంది ఏం అవుతుంది హూ హౌ వేర్ డస్ ఎనిబడి హ్యావ్ రిసోర్సెస్ లైక్ దాట్ ఇంపాసిబుల్ అది అండ్ ద ఓన్లీ రీజన్ ఐ మీన్ ఓన్లీ సొల్యూషన్స్ ఇగ్నోర్ ఇప్పుడు సపోజ్ పవిత్ర అనుకోండి ఏం జరిగింది ఆ నాలుగైదు మెసేజ్ పెట్టి ఊరుకుంటాడు ఆడికి బోరు కొడుతుంది ఎందుకంటే ఎవడూ రియాక్ట్ అవ్వట్లేదు కాబట్టి అయిపోతుంది పట్టించుకునేందుకు ఎంత దూరం వచ్చింది కరెక్ట్ సో మరి ఇప్పుడు దర్శన్ ఇస్ అ బిగ్ స్టార్ పవిత్ర కూడా తన యాక్ట్రెస్ వాళ్ళకి అంతంత రెప్యుటేషను అది అది అంత ఉంది వాళ్ళ మీద నమ్ముకొని సినిమాలు ప్రొడ్యూస్ అంటే ప్రొడక్షన్లో సినిమాలు ఉంటాయి ఇది ఉంటాయి అది ఉంటాయి ఇది మొత్తం యుర్ పుట్టింగ్ స్టేక్ ఫర్ సమ్ స్టూపిడ్ ఇడియట్ హెట్ సమ్థింగ్ ట్రోల్ ఈ ఇష్యూ మీద మళ్ళీ ట్రోల్స్ అవుతున్నాయి ఇంత జరిగా కూడా రేణుకా స్వామికి పవిత్రకి ఏదో కనెక్షన్ ఉందా ఇలాంటివి అదే అంటున్నా ఇప్పుడు ఇప్పుడు ఇంకా క్రియేటివిటీ ఇంకా అంతే ఉంటుంది అవును వీళ్ళు డిటెక్టివ్స్ అయిపోతారు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ పెడతారు రకరకాల కాన్స్పెరిసీ థియరీస్ తీసుకొస్తారు అండ్ దట్ హోల్ థింగ్ అమౌంట్స్ ఎంటర్టైన్మెంట్ యాక్చువల్గా మీరు దాని ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటే ట్రోలింగ్ ట్రోలింగ్ని బేర్ చేయడం చాలా ఈజీ సీరియస్గా తీసుకుంటే యూ విల్ గెట్ ఫక్ట్ అది చాలా సందర్భాల్లో ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ వర్మగారు ఐ డోంట్ ఈ ప్రశ్నే అప్రోపరియేట్ అక్కడ తెలీదు కానీ బికాస్ మీకు మీ కుటుంబ సభ్యుల మీద ట్రోల్ చేస్తే కూడా మీరు ఇదే డూ ఇట్ ఇప్పుడు నా డాటర్ మీద అంటారు దే టాక్ అబౌట్ మై ఫ్యామిలీ దే టాక్ అబౌట్ మీ అండ్ సమ్ గర్ల్ ఐ వాజ్ మీద కాన్స్టెంట్గా ఉంటుంది అది యా ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ మిమ్మల్ని ఎంత స్ట్రాంగ్గా చేస్తే మీ నుంచి రియాక్షన్ ది వాంట్ రియాక్షన్ ఫ్రమ్ యూ రియాక్షన్ లేనప్పుడు వాళ్ళు ఫెయిల్ అవుతారు అది నా పాయింట్ సో ద ఓన్లీ వే టు మేక్ దెమ్ ఫెయిల్ ఇస్ నాట్ టు రియాక్ట్ లేకపోతే అఫ్కోర్స్ ఇది ఒక పెద్ద ఉపద్రవం బట్ ఇలాంటి కేసెస్ రీసెంట్గా కూడా జరిగాయి ఏపీలో ఒక అమ్మాయి అలాగే ట్రోల్ చేశారు తను ఏదో ఫ్యాక్ట్ తప్పు చెప్పిందని అవమానం భయంకరంగా ట్రోల్ చేస్తే అవమానం భరించలేక షీ కంప్లీట్ ఆఫ్ ఇలాంటిది సో ఇది మనకి ఇతర ఇతర దేశాల్లో కూడా ట్రోలింగ్ అమెరికాలో ఇంత ఘోరంగా ఉందని ఎందుకంటే అది సెన్సిటివిటీయా బొర లేకపోవడం అనేది ఇట్స్ ఇట్స్ పాయింట్ ఇప్పుడు గా లేకపోతే లెస్ విజిబుల్ పీపుల్ మీద ట్రోల్స్ ఎందుకు రావంటారు పబ్లిక్ పీపుల్ ఉంటేనే మీకు రీచ్ దొరుకుతుంది కదా దేర్ ఎవెన్చు లుకింగ్ ఫర్ లైక్స్ వాడు పెట్టిన దానికి ఎంత రియాక్షన్ వచ్చింది ఎంతమంది రియాక్ట్ అయ్యారు వాడి సెలబ్రిటీ స్టేటస్ పెరుగుతుంది సో ట్రోల్ పెట్టేవాడు ఎస్పెషలీ ఇలాంటి వాడు ఇప్పుడు మీరు చెప్పిన ఈ కేసులో రేణుకాదాస్ వాళ్ళ చిన్న పిల్లి జీవితాన్ని మరింత పెద్ద చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఇక్కడ అఫ్కోర్స్ బెడిస్ బెడిసి కొట్టింది అండ్ చాలా వెరీ వెరీ అన్ఫార్చునేట్ దట్ సో మెనీ ఫ్యామిలీస్ ఆర్ ఎఫెక్టెడ్ రేణుకాదాసస్ ఫ్యామిలీ ఆల్సో అఫెక్టెడ్ చాలాసార్లు గారు ఐ జస్ట్ వండర్ ఈ ట్రోల్స్ పెట్టేవాళ్ళు కామెంట్లు కానీ ఇంకో వీడియోలు చేసి పెట్టేవాళ్ళు వాళ్ళకి ఇంట్లో నార్మల్ వైఫ్ ఉంటారు యా యా అండ్ ఇప్పుడు వై డూ దే డూ ఇట్ ఐ మీన్ హౌ కెన్ దే డూ ఇట్ నోయింగ్ అదే అంటున్నాను వాడు సీరియస్గా తీసుకోవట్లేదు అది కూడా వి అబౌట్ థింగ్స్ మన ఫ్రెండ్స్ మీద జోక్లు వేసుకుంటాం లేకపోతే మన కలీగ్స్ వర్కర్స్లో లేకపోతే ఎవరి గురించి మనకు తెలిసిన వాళ్ళ మీద కూడా ఇంక్లూడింగ్ అర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో విట్ సమ్ టైమ్స్ జోక్ అబౌట్ అవును సో సో మనిషి నైజంలోనే ఏదో ఒక కామెంట్ చేయటమో మేము పొద్దున్న నుంచి రాత్రికి ఏం చేస్తాం అదే మనం ఒక పొలిటికల్ పార్టీ మీద ఒక సినిమా మీదో లేకపోతే మీ వర్క్ ప్లేస్లో మీదో ఇలాంటివి చేస్తాను ఉంటాం అవును ద సేమ్ థింగ్ దర్ ఎక్స్టెంగి ఎక్స్టెంగిడ్ డిజిటలీ టు ఎ సెలబ్రిటీ కరెక్ట్ సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ వెరీ డిఫరెంట్ ట్రోల్స్కి మనకి డిఫరెన్స్ నేచర్ ఒకటే నేచర్ నేచర్ ఒకటే కాకపోతే మనం మన కన్సర్న్ దాంట్లో చేస్తాం వాళ్ళకి వాళ్ళకి ఏమాత్రం సంబంధం సెలబ్రిటీని టార్గెట్ చేసి ఒక వేవ్ లాగా వస్తారు అందుకని నేను ఏనుగు కుక్కల ఎగ్జాంపుల్ ఇచ్చాను సెలబ్రిటీలు యాభై కుక్కలు గై 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 అని అరుస్తూ ఉంటే అసలు ఏనుగు ఏం సంబంధం అది ఏదో వింతగా ఉంది పెద్దగా ఉంది అప్పుడు ఏనుగు సెలబ్రిటీ ఆ స్ట్రీట్లో సెలబ్రిటీ కాబట్టి అరుస్తాయి ఏ నువ్వు తెలియదు కాబట్టి పడి వెళ్ళిపోతుంది ఇక్కడ పవిత్ర అది లేదు కాబట్టి ఇలా ఇరుక్కున్నది అది సో మొత్తానికి మొత్తానికైతే దిస్ వెరీ ఎందుకంటే ప్రతి చాలామంది ఇంత ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోకపోయినా డెఫినెట్లీ ఇట్ అప్సెట్స్ దేర్ ఫ్యామిలీ దర్ పీస్ ఆఫ్ మైండ్ అంటే ఎంత ట్రై చేసినా వాళ్ళకి ఏం చెప్తారు అమ్మగారు నేను నేను అదే అంటున్నాను ఓన్లీ థింగ్ నేను చెప్పేది బికామ్ గివింగ్ చూడకూడదా చూసి నవ్వుకోవాలి ఇప్పుడు మీకు టైం ఉండకపోతే కానీ దాన్ని చూడకూడదు అన్న అన్నది కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడమే నా దృష్టిలో అదే మీరు చూసే చాలా క్రియేటివ్గా మిమ్మల్ని ఏదన్నా అన్నాడు అనుకోండి దానికి ఆ క్రియేటివిటీగా నుంచి వదిలేదు అంతే వీలైతే మీ డెన్లో పిక్చర్ కూడా ఇప్పించాలి అంతేనా చేస్తారు అండ్ ఈ ట్రోలింగ్ చేసేటప్పుడు ట్రోలర్స్ సైకాలజీ ట్రోలర్ మాత్రం ఎప్పుడు అవతల సీరీస్గా తీసుకోవడం తీసుకో ఎందుకంటే మీరు నోటీస్ పీపుల్ మీరు ఒకే ఒక్కడు కామెంట్ చేయడానికి వందల మంది వెయ్యి మంది కామెంట్ చేయడానికి చాలా తేడా ఉంటుంది మీరు గుంపులో గోంద అయిపోతారు అక్కడ సో ఇప్పుడు మేమందరం ఒక క్లాస్ రూమ్ని వెనకాల కూర్చుని పీస్లు ఇస్తాయి లేకపోతే ఏదో కామెంట్లు చేసి అరిస్తే నాట్ దట్ వి రియల్లీ థింక్ లెక్చరర్ కోపం వస్తుంది ఆయన హర్ట్ అవుతున్న ఉద్దేశం కాదు వీఆర్ జస్ట్ లాస్ట్ ఇన్ ఆర్ దట్ ఈస్ ఎకో సిస్టమ్ బై ఇట్ సెల్ఫ్ దానికి వేరే దాంతో సంబంధం ఉండదు సో టీచర్లు మీద కూడా ట్రోల్స్ అవుతాయి ఒక సెకండ్ కూడా ఈ రేణుకా స్వామి అనేవాడు అమ్మాయి హర్ట్ అవుతుంది దాని మొలన కోపం వస్తుంది అవన్నీ అంత ఆలోచించాడు ఆలోచించిన చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే అంటే బట్ ఐ వండర్ చాలాసార్లు ట్రోలర్స్ ఏ మాట అంటే ఈ వ్యక్తి హర్ట్ అవుతారు లేకపోతే అది ఆలోచిస్తారు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఒక టైగర్ ఉంది ఒక జంకని తినాలి ఇప్పుడు జంకకి పిల్ల ఉందా జంకకి ప్రాణం ఉంది అని టైగర్ ఆలోచించదు వాడు హిస్ క్యారీడ్ అవే బై ద క్రియేటివిటీ నేను అలాంటిని తిట్టడానికి నా ఛాన్స్ వచ్చింది ఇలా తిట్టడానికి ఆడు క్రియేటివిటీ అంతా పెట్టి చేసి దాంతో ఆడే ఆడు మురిసిపోతాడు ఆడికి హిట్ ఎప్పుడవుతుంది మ్యాక్సిమం నంబర్ ఆఫ్ పీపుల్ రియాక్ట్ అవుతారు ఇంటర్నల్ ఆడి సర్కుల్లో సూపర్ హిట్ ఎప్పుడవుతుంది ఎవరి మీద ట్రోల్ వాళ్ళు రియాక్ట్ అయితే సూపర్ హిట్ సినిమా సో రియాక్ట్ అయ్యి ఎంగేజ్ అయ్యాక అది ఎక్కువ అవుతుందా మీ అంటే మీ ఎక్స్ట్రా పొలేషన్ మీ దీని ప్రకారం తగ్గుతుందా ఇది ఇప్పుడు మీరు రియాక్ట్ అయ్యారు అనుకోండి మీకు మేబీ ట్రోల్స్ పెట్టారు అవును అని మీరు తల తల రియాక్ట్ రియాక్ట్ అయ్యారు లేచి మాట్లాడుకోండి ఎంత కావాలంటే అంత అని వాడికి ఇంట్రెస్ట్ పోతుందా వాడంత చూసి దాన్ని రిజిస్టర్ చేస్తానండి ఎందుకంటే వాళ్ళు మోస్ట్లీ పనిలో ఉంటారు పని లేని వాళ్ళు ఏంటంటే అప్పుడు ఎప్పటికప్పుడు అప్పుడు వచ్చిన ఇష్యూ బట్టి ఆడ మైండ్లో వచ్చింది టపక్కని టైప్ చేసి పెట్టేస్తాడు కానీ అలా అన్నాడు వాడు పట్టించుకోడు మాట అంత థింక్ ఎవడు చేయడాడు సో బేసికల్ నాకు అర్థం అవుతుంది ఏంటంటే మీరు అండవు ట్రోలర్స్ పనిలేని బ్యాచ్ ఈ పనిలేని బ్యాచ్ పట్ల రియాక్ట్ అవుతే ఇదిగో ఈ ఇతని కేసులో అయినట్టు పవిత్రకైనట్టు అయినట్టు అలాగే తను వెళ్ళి ఎస్కలేట్ చేసి ఆ తర్వాత అతనే పాపం అన్యాయంగా ఇంతమంది ఫ్యామిలీస్ ఇప్పుడు పాపం రేణుకాదాస్ అతను ఎంత ట్రోలర్ అని ఆ టైంలో వాళ్ళ కోపం వచ్చినా పాప అతని ఫ్యామిలీస్ ఎట్ రిస్క్ సార్ ఇప్పుడు అంటే నేను నేను నది చెప్తున్నాను మీ కోపం వచ్చినప్పుడు ఒక చంప మీద కొట్టాలి అంటే వాడికి ఫ్యామిలీ ఉందా వాడికి పెళ్ళం ఎన్ని ఆలోచిస్తారా బికజ్ యూర్ కన్జూమ్డ్ బై యువర్ యాంగర్ కరెక్ట్ అట్ ద టైమ్ ఇంకా గుర్రం కళ్ళు వేసినట్టే అది వేరేది ఇంకా కనపడదు ఆలో ఆలోచించినప్పుడు మీరు చేయరు పని అసలు అది నేను చెప్పేది యువర్ ఇన్ఎబిలిటీ టు కంట్రోల్ యువర్ టెంపర్ అండ్ హ్యావింగ్ ఆపర్చునిటీ టు డూ ఇట్ బట్ జస్ట్ థింకింగ్ ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో ఇతను యాక్టర్ యాక్టర్ పేరు మర్చిపోయాను సార్ దర్శన్ 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 చాలా ఆఫ్ బీట్ నేమ్ కాబట్టి యాక్టర్ దర్శన్ తన ఉన్న స్టార్డమ్ని తనకుండే ఫ్యామిలీ సిచ్యువేషన్ని ఏమవుతుందో రెపర్ ఆలోచించకుండా కేవలం పవిత్ర చెప్పింది కాబట్టి రియాక్ట్ అయిపోయాడంటే పవిత్రను ప్రొటెక్ట్ చేయడానిక లేకపోతే అతన్ని ఇన్వాల్వ్ చేశారని కోపం వచ్చి ఉంటుందా ఐ మీన్ సి దట్ ఈస్ ఎ పర్సనల్ ఈక్వేషన్ బిట్వీన్ హిమ్ అండ్ పవిత్ర బట్ ద బేసిక్ పాయింట్ ఈస్ ద ఫ్యాక్ట్ హీస్ నేమ్ ఈస్ వెరీ క్లోజ్ టు దిస్ గర్ల్ అండ్ ఐఎమ్ ఇట్స్ సో ఈ మ్యాటర్ డన్ ఇప్పుడు మా మా చెల్లెల్ని నేర్పిస్తే నేను ఏమన్నా కొట్టొచ్చు నా నేను లేకపోయినా లేకపోతే నా ఫ్రెండ్ గురించి ఏదన్నా చేయొచ్చు సో దట్ ఈస్ అ క్వశ్చన్ అంటే ఇట్ ఇట్ ఈస్ టూ థింగ్స్ ఒకటి యాంగరు రెండు ఆపర్చునిటీ ఇప్పుడు దర్శనం వేరే వాళ్ళు చేయలేరు కదా కానీ ఆల్మోస్ట్ పదహారు మంది ఉన్నారు దీంట్లో ఇప్పుడు అంటే ఇప్పుడు ఇదే పాయింట్లో పొలిటికల్ జర్నల్ పొలిటికల్ నైన్టీన్ ఎయిటీస్ నైంటీస్లో పొలిటికల్ మర్డర్స్ అయితే జరిగినాయో అప్పుడు కూడా ఎవడేదో రాశాడు ఒక పత్రికలో దాని మీద కోపం వచ్చి చంపిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి యా సో అది కూడా ఇదే కదా సేమ్ ఇది జస్ట్ మీకు ఫామ్స్ మారుతున్నాయి అంతే కరెక్ట్ ఇప్పుడు నా గురించి ఇలా రాస్తే ఇంతమంది చదివేస్తారు కదా అని అని అనుకోవటం అనేది దాంట్లోంచి వచ్చిన కోపంతో అని ఎలా ఆపాలి అక్కడ ఒక లెసన్ నేర్పాలి అని కోపం కంట్రోల్ చేసుకోలేని అది ఒకటి కానీ ఆ కేసులో మీరు ఫ్యూచర్ని కూడా ఒక స్ట్రాటజీ కూడా చేయొచ్చు ఇక్కడ స్ట్రాటజీ లేదు అవును అదే కానీ ఇవి ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గురించి మాట్లాడదాం ఇక్కడ బికాస్ ఈ ట్రోలింగ్ అంతా మనం మాట్లాడుతున్న పరిధి ఇట్స్ ప్రైమరీలీ ఆన్ సోషల్ మీడియా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గివెన్ ఆప్షన్ ఏంటి యూ కెన్ రిపోర్ట్ దిస్ పోస్ట్ దిస్ కామెంట్ అని చెప్పి హారస్మెంట్ ఆర్ బుల్లింగ్ ఇదని అదని ఇదని రకరకాలుగా అండ్ దే ఆర్ నాట్ గివింగ్ ది ఆప్షన్ ఆఫ్ యునో ఇమీడియట్ ఒక సొల్యూషన్ కానీ టు స్టాప్ దిస్ కానీ సో ఆర్ దే పార్ట్లీ ఇన్ దిస్ నోయింగ్ ద ఈకో సిస్టమ్ ఇలాగే ఉంటుందని నేను అది చెప్తున్నా మీరు రిపోర్ట్ ఇవ్వటానికి ఎవరి మీద అది బ్లాక్ మీరు కావాలంటే బ్లాక్ చేయొచ్చు వీ హ్యావ్ ఆల్ ది ఆప్షన్స్ అవును కానీ ఇది మీరు ఆలోచించి చేసినప్పుడు బ్లాక్ చేయాలా రిపోర్ట్ చేయాలా ఇది చేయాలా అది వేరు కానీ ఇక్కడ మీకు వచ్చిన ఇమీడియట్ కోపం అనేది దట్ ఈస్ నాట్ దట్ కెనాట్ బి కంట్రోల్ అని నేను కరెక్ట్ యా సో ఇమీడియట్ కాపాన్ని మీరు పబ్లిక్ లోడ్ అనేసాడు అది వంద మంది చూసారా వెయ్యి మంది చూసారా వాట్ ఇట్ ఈస్ మీరు మ్యాక్సిమం మిమ్మల్ని మీ దాన్ని బ్లాక్ చేయగలుగుతారు బట్ యూ క్యాంట్ స్టాప్ ఇం ఫ్రమ్ స్పీకింగ్ దట్ నో

మీకు నెలకి సారీ వారానికి మూడో నాలుగో సినిమాలు వస్తాయి సెన్సార్ బోర్డ్స్ వస్తుంది నలభై సినిమాలు వస్తే ఎలా చూస్తారు లైవ్ 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 ఇది వస్తుంది మన న్యూస్ కవరేజ్ ఉంటుంది మనం సెకండ్ బై సెకండ్ మనం రియాక్ట్ అవుతూ ఉండే వరల్డ్ ఈవెంట్స్కి ఏది కరెక్ట్ ఏది పెట్టచ్చు ఏది పెట్టకపోవచ్చు ఏంటి దాన్ని ఎవడో మెజర్ చేసి అది చేయటానికని ఇంపాసిబుల్ అది అవును మీరు అప్పుడు ఒక బ్లాంకెట్గా ఇది 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 అని పెట్టేస్తే ఇట్ విల్ మ్యాసివ్లీ హిట్ ద హోల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ థింగ్ కరెక్ట్ బట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎవరి దృష్టిలో ఇప్పుడు మీరు ఎదవా అంటే ఎవరు కాపాం రావచ్చు ఒక అన్నరాని భూతమాట అనుకుంటే ఇంకోటి కాపం రావచ్చు అప్పుడు ఎవరు క్వాంటిఫై చేస్తారు ఏ మాటలు అనకూడదు ఎలాంటిది అనకూడదు కరెక్ట్ అనేది ఇంపాసిబుల్ అది ఇంపాసిబుల్ కానీ ఒక్క విషయం చెప్పండి గారు ఇదే వ్యక్తులు మీకు ఎదురకుండా తారసపడి అనమంటే అండరు ఎందుకు నేను ఇందాక చెప్పాను కదా అదే ఎదురుగా చెప్పటానికి భయపడతారు బికాస్ మీకు ఫిజికల్ ఇది ఉంది కదా యాక్సెస్ ఉంది కదా భయపడతారు వెనకాల బెంచ్లో ముందు బెంచ్లో కూర్చుని ఎప్పుడైనా నేసేమో చాక్పీస్ కరెక్ట్ సో అదే అది చెప్పేది కానీ నేను తెలియను నేను సేఫ్ అనుకున్నప్పుడే చేయగలుగుతాడు నేను వాడికి దొరుకుతాను అనుకుంటే అప్పుడు చేయడం ఎందుకు అడుగుతున్నా అంటే ఈ పాయింట్ కూడా ఆబ్వియస్లీ ఇలాంటి కామెంట్స్ చేసేటప్పుడు ఒక వర్చువల్ స్పేస్లో ఒక ఇమాజినరీ హీరోయిజం ఆర్ నేను చూడబడుతున్నాను అనే ఒక డాష్తో పడతాడు వాడు దట్ విల్ డిపెండ్ బికాస్ మంది నోటీస్ చేస్తారు సార్ బికాస్ ఐ మెనీ కేసెస్ హైవ్ సీన్ పోలీసులు మిమ్మల్ని ఇంట్రాగేట్ చేస్తారని బ్రేకింగ్ న్యూస్ ఆ ఈ చెప్తున్న టైమ్స్లో కూడా వాళ్ళందరూ వచ్చి మీతో సెల్ఫీలు దిగారు అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ యునో డిస్పైట్ అ సర్టన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆల్ దిస్

పోలీస్ నెవర్ సెట్ దే హ్యాడ్ డ్రగ్స్ వాళ్ళు ఎప్పుడు వీళ్ళ దగ్గర డ్రగ్స్ పట్టుకున్నాం అది ఏమి చెప్పా ఎవ్రీథింగ్ స్పెక్యులేటెడ్ బై ద మీడియా అవును ఓకే అప్పుడు ఏంటి అరే వీళ్ళందరూ డ్రగ్స్ తీసుకుందా రోజు అందరూ ఎవ్రీ బడీస్ ఆల్ ఓవర్ ద ప్లేస్ అవును చివరికి ఏమైంది కరెక్ట్ ఎందుకంటే దే గో బై ద ప్రాసెస్ అవును ఇప్పుడు నన్ను పిలిచారు ఓకే ఈరోజు లైక్ సివిల్ ఎందుకంటే దే డి నాట్ చార్జ్ మీ దే డి నాట్ దట్ సే ది చేసేసాడు అని మీడియా స్పెక్యులేషన్ అది వాళ్ళే చెప్పేసారు ఇలా అవలేదంటే మళ్ళీ వాళ్ళే ఆశీర్పడతారు అవతల వాళ్ళు చెప్పకుండా అది అది కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్ అది స్పెక్యులేషన్ అండ్ కాన్స్పరిజెస్ కమింగ్ బ్యాక్ టు ట్రోలింగ్ ఇప్పుడు నేను అంటే ద లీస్ట్ ఐ మీన్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ ఇస్ ఇఫ్ యూ వాస్ ఇగ్నోర్డ్ నన్ ఆఫ్ దిస్ హ్యాపీ అది ఎస్టాబ్లిష్ డౌట్ అంటే ఏ నో బడీ వస్ గుడ్ ఫర్ నథింగ్ బమ్ ఆడికి సంబంధం లేని విషయంలో ఎవరికో కోపం తెలిపేసి ఎందుకు కాపం వచ్చినా మాత్రం చంపాలంటే అది వేరు అది వేరే సెక్షన్ దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఎందుకంటే మీరు ఒక అన్నమ్మకుడు ఆడేవాడు జస్ట్ నాకు తెలిసి వాళ్ళ పదివేలు ఎంత ఉన్నది జీతం రేణుకా స్వామి వాళ్ళ వాడి మీద మీరు పగ ఇచ్చుకొని మీ పదేళ్ళు మీరు జైల్లో కూర్చుంటే అది అదే అసలు దాన్ని ఏమంటారు మీరు ఐ థింక్ ఇట్ ఇస్ టు కోపం అనేది ఎమోషన్ కాబట్టి స్టూపిడిటీని కూడా కేర్ చేద్దాం బట్ మీరు ట్రోలర్స్ మైండ్ సెట్ గురించి మాట్లాడతారు యాక్చువల్గా నేను ఒకటి ఒక ట్వీట్ పెట్టాను సార్ ఇప్పుడు ఏంటి దర్శన్ కార్ కూడా ఆ బాడీ ఉన్న కార్ వెనకాలకి వెళ్ళి అది సీసీటీవీ ఫోటో దొరికి అన్నీ చూస్తే ఇప్పుడు స్క్రీన్ ప్లే అయిపోయిన తర్వాత సినిమా తీస్తారు అది అది లెక్క ప్రకారం అది జరగాలి చాలాసార్లు డైరెక్టర్లు ఏదో బద్ధకంతోనూ మనసు మార్చుకుని షూటింగ్ అప్పుడు కూడా స్క్రీన్ ప్లే రాస్తూ ఉంటారు అవును మార్చి ఈ దర్శన్ మర్డర్ కేసు ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యాక ప్లే స్క్రీన్ప్లే ఇలా ఉంటుంది అలా ఉంటుంది కాదు ఇలా ఇలా అయ్యింది ఇలా అంటే అయిపోయింది సినిమా రిలీజ్ అంటే ఏంటి అంటే పోయాడు అవును బాడీ కూడా దొరికిపోయింది అప్పుడు దే స్టార్టెడ్ రైటింగ్ ఎలా జరిగి ఉంటుంది అని ఒక నేరేటివ్ ఇవ్వటానికి అది స్క్రీన్ ప్లే రాస్తున్నారు అండ్ ఎవ్రీ టైమ్ దే డూయింగ్ ఇట్ ఇస్ రిగార్డింగ్ కాట్ మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఐడల్నెస్ ది ఐడల్ అండి స్టూపరి అసలు ఏంటి ముగ్గురేళ్ళు కన్ఫ్యూజ్ చేయటం ఏంటి మాకు మేము ఫైనాన్షియల్ డిస్ప్యూట్ అని చంపామంటే మీకు అసలు టైం లేదు ఆలోచించడానికి కూడా టైం లేదు నిమిషాల మీద డిసిషన్ తీసుకోవాలంటే ఎంత ఆలోచిస్తారు అసలు మీరు అంతే కదా ఇప్పుడు అక్కడ ముగ్గురేళ్ళు ముగ్గురిని పంపించారు ముగ్గురిని పంపించి మీ ముగ్గురు మేమే చంపాం అంటే వాళ్ళు వినేస్తారు ఇన్వెస్టిగేషన్ క్లోజ్ అయిపోతుంది అని ఉద్దేశం కానీ అక్కడున్న ఇన్స్పెక్టర్ అడిగేసాడు ముగ్గురిని చెరు వేరు వేరుగా అడిగాడు వేరు వేరుగా అడితే వేరు వేరు చెప్పారు అది ల్యాండ్ స్పెడ్ చేయాల ఎందుకంటే టైం లేదు కాబట్టి సో ఐ డోంట్ నో ఇఫ్ ఐ హ్యావ్ టు ఫీల్ సాడ్ ఫర్ దట్ ఐ డైట్ ఐ ఐ ఫీల్ ఈక్వలీ సాడ్ ఫర్ ఆల్ అవ్ దాచు అసలు వాళ్ళకి సంబంధం లేదు ఆ ఫ్యాన్స్కి వాళ్ళు ఏదో దర్శన్ ఇంప్రెస్ చేద్దామని వాళ్ళు చేశారు దర్శన్ వన్ ఉన్న పలుకుబడితోటి మమ్మల్ని ఏం అని అనే ధైర్యంతో వాళ్ళు ఏదో కొట్టారు ఆది ఆడి ఆడికి ఎక్కడో తగ్గిపోయి ఇందుకు వైడ్ ఎనీబడి వాంటూ ఇస్ నో రీజన్ ఇక్కడ వాళ్ళకేమీ పర్సనల్ లేదు కదా దాని మీద అబ్సిల్యూట్గా సో ఈ పదహారు మంది జీవితాలు పోగొట్టుకో పోయినట్టే కదా అతను ఎట్లీస్ట్ పోయాడు వీళ్ళు యా చచ్చిపోయినట్టే ఇప్పుడైతే దర్శన్కి వీ డోంట్ నో బట్ పెద్ద శిక్ష పడి ఈ కుడ్ బి ఇన్ జైల్ ఫర్ వైల్ సీ ఫ్రమ్ నా అంటే నాకు ఎంతవరకు ఆబ్వియస్లీ ఓన్లీ గో బై వాట్ ఎవర్ పోలీస్ సైడ్ సోఫార్ ఐ ఐ థింక్ దట్ డిఫెన్స్ విల్ బీ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే మీరు ఇంటెన్స్ చంపాలనే ఇంటెన్షన్తో చేయాల మర్డర్ అనేది మీరు చంపటానికి తీసుకున్న నిర్ణయం ప్రీమేటెడ్ మర్డర్ ప్లాన్ ప్రకారం ఎందుకు ప్లాన్ ప్రకారం మీరు వాడిని అబ్డక్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కొట్టి ఆట చచ్చిపోయాడు ఓకే అప్పుడు అది అది మర్డర్ చేసే ఇంటెన్షన్ ఉంటే వేరు మీ పుట్టి కొట్టడానికి తీసుకోవచ్చు అన్ఎక్స్పెక్టెడ్గా చచ్చిపోయాడు అంటే ఇట్ క్యాన్ కమ్ అండర్ కల్పబుల్ సైడ్ బట్ ఇట్స్ స్టిల్ వెరీ బిగ్ ఒఫెన్స్ ఇట్ ఇట్ ఈస్ అ బిగ్ అఫెన్స్ కానీ ఇక్కడేంటి అప్పుడు ముందే చెప్పేశారు అనుకోండి నేను నేను కొట్టాను ఆడిపోయాడు అవును నేను చంపాలనే ఉద్దేశం నాకు లేదు కానీ దెన్ దే ట్రై టు హైడ్ ద బాడీ దెన్ దే ట్రై టు మిస్లీడ్ ద ఇన్వెస్టిగేషన్ అదంతా కాన్స్పిరసీ కింద వస్తుంది అవును అప్పుడు కల్పుబుల్ హోమ్సైడ్ అనేది స్ట్రెంగ్ స్ట్రంత్ ఉండదు దానికి కరెక్ట్ సో బికాస్ ఆఫ్ ఆల్ దిస్ నా అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకాజో ఒక ఏడు పదేళ్ళు యూ కెన్ గోయింగ్ అండ్ వాట్ అబౌట్ పవిత్ర సార్ సేమ్ థింగ్ అంటే కదా నువ్వు నువ్వు షీజ్ ఆల్సో ప్రెజెంట్ ఇక కొట్టినప్పుడు తను కూడా ఉంది అక్కడ దెన్ సో ఇన్స్టిగేటర్ పవిత్ర ఎగ్జిక్యూటర్ ఏమో ఈడు చెప్పక్కర్లేదు ఎవరెవరైతే కొట్టారో అసలు వాళ్ళకి సంబంధం లేదు కదా అసలు వాళ్ళకి సంబంధమే లేదు అసలు ఏ విధంగా ఈ ఈ అమ్మాయిని తనకి దర్శనంకు ఉన్న తోటి స్టార్ట్ అయింది అది వాళ్ళకి ఏం సంబంధం వాళ్ళందరూ వర్కర్సు వాళ్ళు వీళ్ళు ఏం చెప్తే వాళ్ళు చేశారు అంతే ఈ సినిమా పేరు అనుకోకుండా ఒకరోజు అంతే అంతే కదా ఆ క్షణం గ్రావిటీ ఆఫ్ ఇట్ సార్ మీరు ఇప్పుడు చెప్తుంటే అర్థం అవుతుంది ఆ ముగ్గురు ఎస్పెషలీ ఇతను దర్శన్ అట్లీస్ట్ ఈజ్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్ బికాస్ అతని గురించే పెట్టాడు అతను ట్వీట్ ట్రోల్ ఈ అమ్మాయి కోర్స్ ఈజ్ ఇన్వాల్వ్ బికాస్ అమ్మాయి డైరెక్ట్గా పెట్టాడు పెట్టినవాడు వాడు సేవ్ చేయడానికి వచ్చిన ఈ ముగ్గురు వాళ్ళకి కుటుంబాలు ఉండొచ్చు కళలు ఉండొచ్చు ఐ డోంట్ నో వాట్ ఎవర్ దేర్ బ్యాక్గ్రౌండ్ సార్ వాళ్ళకి అనవసరంగా జీవితాలు ఇప్పుడు ఆళ్లలో ఎవడెవడు కొట్టాడు ఎక్కువ అది కూడా అఫ్ కోర్స్ దిల్ బి దేర్ జుడిషియల్ ఫైనల్గా చార్జ్లో పెడతారు కానీ ఆల్ ఆఫ్ దెమ్ మరి కో కాన్స్పరేటర్స్ కదా బేసిక్గా మీకు రోడ్డు మీద గబుక్కుని ఘర్షణ జరిగింది అనుకోండి ఎవడో మేము తోసేడు లేకపోతే ఏదో చేసాడు దాంట్లోంచి మీకు ఒకటి డెవలప్ అయ్యి ఒక మర్డ్ జరిగింది అనుకోండి అది వేరు ఇది మొత్తం ప్లాన్ ఎక్కడెక్కడో ఎవడెవడో ఉండి ఆయన తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి వీళ్ళు వచ్చి చేస్తే మీరు ఒక్క మర్డర్ అనేది ఇంటెన్షన్ అనేది తప్పించేస్తే చాలా ప్లాన్ ప్రకారం జరిగింది కదా అవును సో ఈవెన్ బీటింగ్ ఏం ఏండ్ అంత వైలెంట్గా ఆడు ఏం బోన్స్ సిరిగేటట్టు కొట్టడం కూడా ఇట్స్ గ్రీ కాజింగ్ గ్రీవియస్ ఇంజరీ ఈవెన్ దట్ విల్ కమండర్ అటెంప్ట్ మర్డర్ అవును కానీ వీళ్ళు ఏమనుకుని ఉంటారు ఈ దెబ్బతో భయపడిన కొడుకు మళ్ళీ రాడు అనుకుని ఉంటారు అంతే సో లాట్స్ ఆఫ్ టైమ్స్ దట్ ఈస్ వాట్ పీపుల్ థింక్ అవును ఒక్కటేస్తే మళ్ళీ పడి ఉంటాడని సో ఇది వీళ్ళు రాసుకుని స్క్రీన్ ప్లే డెస్టినేమో ఇంకోటిదో రాసింది అంతే అంతటికీ మూలం ఏదో స్పేస్లో ఆడపెట్టిన కామెంట్ అంతటికీ మూలం పవిత్ర ఇగ్నోర్ చేయకపోవడం అదే ఒక చిన్న స్మైల్ ఇచ్చి పక్కన పెట్టిందంటే అయిపోయేది అసలు మొత్తం నేనైతే అది